గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వాలంటీర్ అన్నవరపు మానస బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు తుంగభద్ర డ్రైన్ లో పడిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన గాలింపు చర్యలు చేపట్టారు. కొంత దూరం కొట్టుకుపోయిన మానసను బయటకు తీశారు. అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. ఈ ఘటనలో గ్రామంలో పెద్ద ఎత్తున విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నవరపు మానస అన్నవ విలేజ్లో వాలంటీర్గా పనిచేస్తున్నట్టు ఈ క్రమంలో ఉదయాన్నే పక్కనే ఉన్న గుల్లిమర కాలువ దగ్గరికి బట్టలు ఉదానికి వెళ్ళి ఆ బట్టలు బేసిన్ నెలలో కొట్టుకుపోతుంది. దాన్ని పట్టుకుపోయి ప్రమాదవశాత్తు కాలు జరిగి నెలలో పట్టుకున్నట్టు వాళ్ళ తండ్రి వెళ్ళిపోయి కేసు జరిగింది. దర్యాప్తు చేస్తున్నాను. దర్యాప్తులో సమాచారం మేరకు ఇమీడియట్గా మనం పోలీసు వారు సీన్కి వెళ్ళడం జరిగింది. సీన్లో లోపల గ్రామస్తుల సహకారం మేరకు గ్రామస్తుల సహాయంతో బాడీని 10 గంటలకు ట్రేస్ చేయడం జరిగింది. 10 గంటలకు ట్రేస్ చేసి బాడీని కాలువలోంచి బయట తీసి ఇమీడియట్గా మన పొన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి ఇంకొక కేసు ఇష్యూ చేసి ఇంకొక